రాజు, వంటగది గురించి తెలుసుకోవడం నీకు నచ్చిందా? నచ్చిందమ్మా. అన్నిటికన్నా నిమ్మరసం చేయడం నాకు బాగా నచ్చింది. చాలా మంచిది రాజు. వంట చేయడాన్ని ఏమంటారో నీకు తెలుసా? పాకకళ లేదా పాకశాస్త్రం అని అంటారు. ఇది చాలా పాతకాలం నుండి మన సంప్రదాయంలో భాగం. పాతకాలంలో ఇప్పటిలాగా ఇన్ని సౌకర్యాలు లేవు, కాబట్టి వంట వేరే విధంగా తయారు చేసేవారు. పద, మనం వెళ్ళి నాన్నమ్మని ఇంకొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామా? వెళ్దామమ్మా, నాకు వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. నమస్కారం నానమ్మ. చల్లగా ఉండు రాజు. ఇవాళ ఏమల్లరి చేస్తున్నామేంటి? అల్లరి ఏం చేయట్లేదు నానమ్మ, నేను వంట చేయడం గురించి సమాచారం సేకరిస్తున్నాను. అది నా హోంవర్క్. నువ్వు నాకు విషయం చెప్పాలి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వంట వేరే విధంగా చేసుకునేవారా? అవును రాజు, ఆ రోజుల్లో వంట సామాను, పొయ్యి, వంట చేసే విధానం అన్ని వేరుగా ఉండేవి. అవునా నానమ్మ? మీ రోజుల్లో ఎలాంటి వంట సామాను ఉండేది? మా రోజుల్లో ఇనుము లేదా రాగితో చేసిన సామాన్ ఉండేది. నేటి పాత్రల కంటే చాలా బరువు ఉండేవి. తినడానికి, వండడానికి రెండింటికి లోహంతో చేసిన సామానే వాడేవాళ్ళం. కొన్ని కుటుంబాలు వెండి పళ్ళాలలో కూడా తినేవారు. ఎందుకంటే ఆ లోహ గుణం మనం తినే ఆహారంలో కలుస్తుందని చెప్తూ ఉండేవారు. ఇంకా మేము మట్టి కుండల్లో, వేరువేరు పాత్రల్లో కూడా వంట చేసేవాళ్ళం. మసాలాలు దంచడానికి రాయితో చేసిన రోకల్ని ఉపయోగించేవాళ్ళం. కొన్ని చోట్ల చెక్కతో చేసిన సామాను కూడా వాడుతూ ఉండేవారు. అలాగా ఇలాంటి వంట సామాను నేను ఎక్కడా చూడలేదు నానమ్మా. మీరు ఎలాంటి పొయ్యి మీద వంట చేసేవారో కూడా నాకు తెలుసుకోవాలనుంది. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్నతో పల్లెటూరులో ఉండేదాన్ని. అక్కడ పిడకలతో లేదా కట్టెలతో వంట చేసేవాళ్ళు. నేల మీదనే ఒక మట్టి పొయ్యి ఉండేది. దానిలో పిడకలు, బొగ్గు లేదా చెక్కలని ఇంధనంలా ఉపయోగించేవాళ్ళు. మేము పెద్దయ్యేసరికి కిరోసిన్ పొయ్యిలు వచ్చాయి. తర్వాత తర్వాత ఎలక్ట్రిక్ పొయ్యి లేదా కరెంటు హీటర్ల మీద కూడా వంట చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పాతవైపోయాయి. అందరిళ్లలో గ్యాస్ ఉంటోంది. కానీ ఇప్పటికీ భారతదేశంలో చాలా పల్లెటూళ్లలో వంటిలాగే చేసుకుంటున్నారు. సరే రాజు, ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రతి పదార్థాన్ని ఒకే పద్ధతిలో వండలేము. మన పాకకళలో చాలా రకాలుగా వంట చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను నీకు కొన్ని తినే పదార్థాల పేర్లు చెప్తాను. అవి ఎలా తయారు చేస్తారో నువ్వు నాకు చెప్పాలి. అలాగే నానమ్మా. చపాతి మరియు పరోటా. చపాతి మరియు పరోటాని కాల్చి తయారు చేస్తారు. వంకాయ కూర. కూర కోసం వంకాయల్ని వేయించి వండుతారు. పకోడీలు. పకోడీలా నూనెలో వేయించబడే వంటకం. అన్నం. అన్నాన్ని ఉడికించి వండుతారు. చాలా చురుగ్గా ఉన్నావు రాజు. ఇప్పుడు నువ్వు ఇంకా నీ హోంవర్క్ పూర్తి చేసుకో. వెళ్లే ముందు ఇవాళ నువ్వు ఏమేం నేర్చుకున్నావో చెప్పు. నేనేం నేర్చుకున్నానంటే, పాతకాలంలో ఇప్పటికంటే చాలా వేరుగా ఉండే రకరకాల వంట సామాన్ను ఉపయోగించేవారు. వాటిని ఇనుము, రాగి, రాయి, చెక్క మరియు మట్టితో చేసేవారు. పాతకాలంలో పొయ్యిలు కూడా చాలా రకాలుండేవి. అందులో బొగ్గు, చెక్క మరియు పిడకల్ని ఇంధనంగా వాడేవారు. ఇంకా ఏం చెప్పావు? వంటని ఎన్ని రకాలుగా చేస్తారో చెప్పావు. ఎలా అంటే కాల్చడం, వేయించడం, నూనెలో వేపడం, ఉడికించడం లాంటివి చెప్పావు. చాలా బాగుంది రాజు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు నీ నోట్బుక్ లో కాపీ చేసుకో.